పందిని తీసుకొచ్చే సింహాసనం మీద కూర్చోబెడితే అది రాజు అవుతుందా అండి? అస్సలు కాదు. కుక్కని తీసుకొచ్చే సింహాసనం మీద కూర్చోబెట్టినా రాదు కానీ కాదు. ఎందుకంటే కుక్క బుద్ధి కుక్కదే, పంది బుద్ధి పందిదే, మారదు, బుద్ధులు మారవు అసలే. అలాగనే ఒక తమ్ముడు ఫోన్ చేసిండు నాకు, ఆ ఊరి పేరు అవన్నీ ఎందుకులేండి, అనవసరమయ్యి. అలా అమ్మాయిలు ఎలా తక్కువయ్యారని, ఒక పేదింటి అమ్మాయినికి ఒక 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని, అమ్మాయిని తనే బంగారం పెట్టుకొని, తనే ఖర్చు పెట్టుకుని పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు తను ఎంత మంచిగా ఉండాలండి, ఎంత మంచిగా కాపురం చేసుకోవాలి, మంచిగా నాకు మంచి సంబంధం దొరికింది, నాకు మంచి భర్త దొరికిండు, నేను హోదాగా ఉన్నా మంచిగా ఉన్నా నేను నలుగురిలో గౌరవంగా బతకాలనే బుద్ధి అనేది ఆ పిల్లకు ఉండాలి, తల్లికి కూడా ఉండాలి. కానీ అలాంటి బుద్ధులు లేవు వాళ్ళకి. ఆ తల్లిది తండ్రిని వదిలేసి తమ్ముడు అంట ఇదన అంట వదిలేసి వాళ్ళమ్మ నాయన చూసుకుంటే వాళ్ళకాడ ఉండాలని పోయి అమ్మగారింటి కాడ చేరింది. ఇక దాన్ని ఏమనాలండి, రేషన్ బియ్యం తిని బతికే ముండలవి, రేషన్ బియ్యం తినే ముండలకి అంత గోర్జం అన్నమాట. నేను ఒకటే చెప్పిన తమ్మునికి, మంచి బెల్ట్ తీసుకొని 4 పెట్టు తమ్ముడు, పెండ్లాన్ని పెట్టు, అత్తమ్మ కూడా పెట్టు, మనిషిని చూడండి గజగజ వణికే విధంగా ఉండాలి, అలాంటి భయం అనేది ఒకసారి ఉంటే ఇంకోసారి అలా తయారు కారని చెప్పిన. నాదైతే అలానే ఉంటుంది చెప్పిన. అలాంటి ముండలకి తల్లిని దండి చెప్పుతో కొట్టాలి,